ओम नमो वेंकटेशाय एडुकोंडलवाडा वेंकटरमणा गोविंदा गोविंदा अपरिमित सुख निधि विमल सुदेह हे विगत सुखेतर भव मम शरणम शुभतम कथाशय परम सदोदित जगदेक कारण राम रमा रमण ब्रह्मादि देवोत्तमुलैना अंदरी सुखालु वाटी अनुभवालकु परिमितलु उंटाई कानी लक्ष्मीदेवी आ परमात्म योक्क अनुग्रहं चेत मरियु परमात्म स्वतंत्रंगा अपरिमित सौख्य सुखालनु अनुभविस्तारु अंटे परमात्म सुखालकु आ परमात्मये कारणमु प्रकृति जन्यमैन सत्वादि गुणापेक्ष लेकुंडा स्वतंत्रंगा श्री महाविष्णु आनंदान्नि पोंदुताडु हे अपौरुषेय वेदादि प्रतिपाद्य हे जगदेक कारण ई संसारमु नुंडि मम्मुलनु कूडा उद्धरिंचि నీవు ఎటువంటి సుఖాన్నైతే అనుభవిస్తున్నావో తత్కి ఎత్కించిత్ సాదృశ్యమైనటువంటి ఆ సుఖాన్ని మాకు కూడా ప్రసాదించమని ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటూ ప్రతిరోజు మనం ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత జరుపుకునే సభాపర్వ ప్రవచన కార్యక్రమాన్ని శ్రీ విఘ్నేశ్వర ధ్యానాది శ్లోకములను అలాగే సంకల్ప వాక్యములను కలిసి పలుకుతూ శుభారంభం చేసుకుందాం. विघ्नेश्वर ध्यानम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. श्रीनिवास ध्यानम् सत्वं मां पाहि देवेश लक्ष्मीश गरुडध्वज सर्वापत्ति विनाशाय प्रसन्नो भव सर्वदा. श्रीकृष्ण ध्यानम् कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदांत वेदिने. व्यास ध्यानम् कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाब्जभास्करं वंदे शमादिनिलयं मुनिं. अथ संकल्पः श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीवेङ्कटेश्वरस्वामिनः परिपूर्णानुग्रहेण सर्वेषाम् आस्तिकमहाजनानाम् आधिव्याधिनिवृत्तिद्वारा आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं विशूचिकेत्यादि कृमिजनित समस्त दुष्प्रभाव निर्मूलनद्वारा सकलश्रेयोभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षाख्य चतुर्विधा पुरुषार्थफलसिद्ध्यर्थं समस्तपापक्षयार्थं सनातन आर्षधर्मस्य सर्वोन्नतिसिद्ध्यर्थं तद्धर्मप्रतिकूलतापरिहारार्थं गोसंरक्षणार्थं ज्ञानभक्तिवैराग्यसिद्ध्यर्थं च श्रीमन्महाभारते सभापर्वणि यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरं चत्वारिंशाध्यायान्तर्गत श्लोकपारायणम् आचार्यमुखेन करिष्यामहे.
श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని యొక్క అనుగ్రహ విశేషం చేత సభాపర్వంలో మనం నిన్నటి రోజున అర్ఘాభిహరణ పర్వ అనేటటువంటి అనుపర్వను పూర్తి చేసుకున్నాం. ఇప్పటి వరకు ఆ సభాపర్వంలో ఉన్నటువంటి 7 అనుపర్వలు, ఆ 7 అనుపర్వలలో కూడా మనం అనేకమైన ధార్మికమైన విషయాలన్నీ కూడా ప్రస్తావన చేసుకుంటూ కృష్ణస్తు స్వయం భగవాన్ అన్నటువంటి వాక్యాన్ని అన్ని అనుపర్వలలో కూడా ఆ పరమాత్మయే ఈ దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా ప్రదర్శింపజేస్తూ ఆయన కథాభాగాన్ని కొనసాగింపజేస్తూ ఉన్నారు. అలా మనం మొట్టమొదట ప్రస్తావన చేసుకున్నటువంటిది సభాక్రియ పర్వ. ఆ సభాక్రియ పర్వలో శరణాగతి చేసినటువంటి మయుని రక్షించడం, మయుని రక్షించడం ద్వారా ఆ కృతజ్ఞతాపూర్వకంగా మయుని ద్వారా మయసభ యొక్క నిర్మాణం, దాని యొక్క విశేషాలు, అలా యేషధర్మ సనాతన అని ఆ కృతజ్ఞతతో శరణు కోరినటువంటి వాడిని రక్షించడం అనేటటువంటి ధర్మంతో ప్రారంభం చేసుకున్నాం మనం సభాక్రియ పర్వని. అలా సభాక్రియ పర్వ తరువాత లోకపాల సభాఖ్యాన పర్వ అని అన్నాం. అంటే ఈ మయసభ నిర్మాణం జరిగింది, మయసభతో సమానమైనటువంటి భవనాలు ఏవైనా ఉన్నాయా అని నారద మహర్షిని ధర్మరాజు గారు అడిగితే ఆయన పంచ లోకపాలకుల యొక్క సభా భవనాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి దాని వర్ణన చేస్తూ దిక్పాలకులు నలుగురు, అలాగే బ్రహ్మగారి యొక్క సభాభవన వైభవాన్నంతటినీ కూడా తెలియజేసి భూలోకంలో ఈ మయుడు నిర్మించినటువంటి సభతో సమానమైనటువంటి సభ మరొకటి లేదయ్యా, అద్భుతమైనటువంటి సభ అని పరమాత్మ అనుగ్రహంగా దైవికమైనటువంటి ఐశ్వర్యాన్ని ధర్మరాజాదులు వారు పొందారు అనేటటువంటి విషయాన్ని మనం లోకపాల సభాఖ్యాన పర్వంలో తెలుసుకుంటూ అందులోనే రాజధర్మాలను కూడా మనం ప్రస్తావన చేసుకున్నాం. ఒక రాజు ఏ విధంగా రాజ్యాన్ని చక్కగా పరిపాలించాలి అని నారద మహర్షి ధర్మరాజుకు చేసినటువంటి ఉపదేశము. ఇలా అద్భుతమైనటువంటి ఆ లోకపాల సభాఖ్యానం అయిన తరువాత ఆ లోకపాల సభాఖ్యానంలోనే ఒక ప్రస్తావన వచ్చింది. ఇంద్రుడి సభలో ఉన్నటువంటి హరిశ్చంద్ర చక్రవర్తి, అలాగే యముని సభలో ఉన్నటువంటి ధర్మరాజు గారి తండ్రి అయినటువంటి పాండు మహారాజు వీరిద్దరూ కూడా అక్కడ ఉన్నారు అని తెలియజేసినటువంటి నారదుణ్ణి యుధిష్ఠుడు ప్రశ్నించాడు. హరిశ్చంద్ర చక్రవర్తి చేసినటువంటి గొప్ప పుణ్యం ఏమిటయ్యా, మా తండ్రి గారు ఎందుకు యమసభలో ఉన్నారు, ఇంద్రసభలో ఎందుకు లేరు అని అంటే, అయ్యా ఆయన రాజసూయ యాగం అనేటటువంటి ఒక గొప్ప యాగాన్ని చేశాడు, ఆ యాగం చేయడం ద్వారా ఆయన ఇంద్రసభలో ఉన్నాడు, అలాగే నేను యమ సభకు వెళ్ళినప్పుడు మీ నాన్నగారు నాకు సందేశాన్ని ఇచ్చారు, వెళ్ళి నా కుమారులకు తెలియచేయి, వారు సర్వశక్తి సంపన్నులు, నలుగురు సోదరులతో కలిసి ఈ భూమినంతా కూడా జయించగలిగేటటువంటి గొప్ప పరాక్రమం ఉన్నటువంటి వారు, వారి చేత రాజసూయ యాగం చేయిస్తే నేను ఇంద్రసభలో స్థానాన్ని పొందుతాను అని చెప్పి పాండురాజు నారదుని ద్వారా యుధిష్ఠిరునికి సందేశాన్ని పంపించాడు. అలా ఆ రాజసూయం అనేటటువంటి యాగ ప్రస్తావన ఈ లోకపాల సభలో వచ్చింది. అలా వచ్చినటువంటి ఆ లోకపాల సభ తరువాత రాజసూయ ఆరంభ పర్వ అనేటటువంటి అనుపర్వను మనం ప్రస్తావన చేసుకున్నాం. రాజసూయ ఆరంభము అనంటే రాజసూయం చెయ్యాలా వద్దా అనేటటువంటి డోలాయమాయన స్థితిలో ఉన్నటువంటి ఆ ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత రాజసూయ యాగం చేయడానికి కావలసినటువంటి ఆ వైభవాన్ని, ఆ స్థితిని ఆయన పొందాడు. అది మనం రాజసూయ ఆరంభ పర్వలో తెలుసుకున్నాం. తరువాత ఆ రాజసూయ యాగాన్ని ప్రారంభించాలి అనంటే ఆయన సార్వభౌముడవ్వాలి. సార్వభౌముడవ్వాలి అనంటే ఉన్నటువంటి ఆ మహీమండలం ఎంతైతే వ్యాప్తి ఉందో ఆ సకల మహీమండలంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా జయించాలి. అలా జయించడానికి మొట్టమొదట అడ్డుగా ఉన్నటువంటి వాడు జరాసంధుడు. ఆ జరాసంధుడు ఏం చేశాడయ్యా అంటే 101 క్షత్రియ కులాలలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా బంధించి పరమేశ్వరునికి భైరవ యాగం పేరిట రోజుకొక్కొక్కడిని బలి ఇస్తూ ఉన్నాడు. అలా బలి ఇస్తున్నటువంటి ఆ జరాసంధుని సంహరింపజేసి
ఆ జరాసంధ వధ అనేటటువంటి అనుపర్వలో భీముడి ద్వారా జరాసంధుని సంహరింపజేసి రాజలోకాన్నంతటిని కూడా క్షత్రియ లోకాన్నంతటిని కూడా రక్షించాడు పరమాత్మ. దీని తరువాత ఈ రకంగా వారు ఆ జరాసంధుడి అడ్డు తొలగింది. ఇక ఈ లోకంలో ఉండేటటువంటి అన్ని దిక్కులలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా జయించాలి అని చెప్పి ధర్మరాజు యొక్క నలుగురు సోదరులు కూడా బయలుదేరారు. అలా వెళ్ళినటువంటి వాళ్లలో భీముడు తూర్పు దిక్కుకు వెళ్ళాడు, అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు, అలాగే సహదేవుడు దక్షిణ దిక్కుకు వెళ్ళాడు, నకులుడు పడమటి దిక్కుకు వెళ్ళాడు. ఇలా ఆయా దిక్కులలో ఉన్నటువంటి రాజ్యాలను ఉత్తర కురుభూముల దాకా అర్జునుడు వెళ్ళి దేవభూముల్ని కూడా తాకి అక్కడ ఉన్నటువంటి విశేషమైనటువంటి ధన సంపద అంతా కూడా తీసుకొని వచ్చారు అని చెప్పి దిగ్విజయ పర్వ అనేటటువంటి అనుపర్వలో ఆ విషయాన్ని ప్రస్తావన చేసుకున్నాం. ఈ రాజసూయ లోకపాల సభాఖ్యాన పర్వం అన్న దగ్గర నుంచి రాజసూయ యాగానికి ఉన్నటువంటి అంశాన్ని మనం ప్రస్తావన చేసుకుంటూ రాజసూయ యాగం అనేటటువంటిది జరగడానికి ఉండేటటువంటి దోహదకారకములైనటువంటి వాటినే మనం ఈ అనుపర్వంలో ప్రస్తావన చేసుకుంటూ అలా రాజసూయ పర్వ అనేటటువంటి అనుపర్వలోకి వచ్చాం. ఎప్పుడైతే ఈ దిక్పాలకుల ఈ నాలుగు దిక్కులు కూడా జయించి అశేషమైనటువంటి ధనరాశి అంతా కూడా తీసుకొని వచ్చారో సోదరులు, ఆ ధనరాశినంతటిని కూడా సద్వినియోగం చెయ్యాలనేటటువంటి సంకల్పంతో పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషంతో రాజసూయాన్ని ప్రారంభం చేశాడు ఆయన ధర్మరాజు గారు. అలా ఆ రాజసూయానికి అనేక మంది మహర్షులు వచ్చారు, అలాగే వ్యాసాది మహర్షులందరూ కూడా ఆ యాగ నిర్వహణలో భాగస్వాములై ఉన్నారు. అలా అద్భుతమైనటువంటి రాజసూయ యాగం అనేటటువంటి దాన్ని ప్రారంభం చేశాడు. అలా ప్రారంభం చేస్తే ఆ రాజసూయ యాగంలో ఉన్నటువంటి గొప్పగా విచ్చేసినటువంటి వారందరిలో కూడా ధర్మశ్రేష్ఠుడైనటువంటి వాడు భీష్మ కురుపితామహుడైనటువంటి భీష్మాచార్యుల వారు ఉన్నారు. ఆయన అన్నారు, ఈ యాగానికి అగ్రపూజ అనేటటువంటిది ఒకటి చెయ్యాలయ్యా, మొదటి పూజ, దానిని చేయడానికి యోగ్యత కలిగినటువంటి వాడు వాసుదేవుడు ఒక్కడే అని చెప్పి అర్ఘాభిహరణ పర్వ అనేటటువంటి అనుపర్వలో మనం ప్రస్తావన చేసుకున్నాం. అలా భీష్మాచార్యుల వారి మాట మీదకు అగ్రపూజను ధర్మరాజు నిర్వహించడం, అలా నిర్వహిస్తే శిశుపాలుడు ఆక్షేపణ చేయడం, ఆక్షేపణ చేసినటువంటి దానికి వాడికి తెలియనటువంటి పరమేశ్వర తత్వాన్ని ఆవిష్కరింపజేస్తానని చెప్పి భగవంతుడి యొక్క అవతార వైభవాన్నంతటినీ కూడా చక్కగా కీర్తిస్తూ ఈయనయే వాసుదేవుడు శ్రీమన్నారాయణుడే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చాడయ్యా అని చెప్పి ఇలా మనం ఏడు పర్వలలో ఉన్నటువంటి కథ రాజసూయంతో ముడిపడి ఉన్నటువంటి ఆ యొక్క కథాభాగాన్నంతటినీ కూడా చక్కగా శ్రీనివాసుని అనుగ్రహ విశేషం చేత ప్రస్తావన చేసుకొని ఇప్పుడు మనం శిశుపాల వధ అనేటటువంటి అనుపర్వలోకి ప్రవేశించాం. ఈ శిశుపాలుడు తీవ్రమైనటువంటి ఆక్షేపణలు చేస్తూ ఉన్నాడు. అలా కురువృద్ధుడైనటువంటి భీష్మాచార్యుని నిందిస్తూ ఉన్నాడు, అలాగే వాసుదేవుడి యొక్క తత్వాన్ని తెలుసుకోలేనటువంటి వాడై ఆయన వృష్టి వంశంలో ఉన్నటువంటి వాడు, రాజ్యాధికారం లేనటువంటి వాడు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మను సాటి క్షత్రియులతో సమానంగా చూస్తూ అలా పరమాత్మను నిందిస్తూ ఉండి పరుషంగా నిందించడమే కాకుండా యుద్ధానికి కూడా సిద్ధపడ్డాడు. అలా యుద్ధానికి సిద్ధపడినటువంటి ఆ శిశుపాలుడు తరువాత జరిగినటువంటి వృత్తాంతాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు ఈ శిశుపాల వధ అనేటటువంటి అనుపర్వంలో. ధర్మరాజు ఎప్పుడైతే శిశుపాలుడు ఈ విధంగా యుద్ధానికి సిద్ధపడ్డాడో అలా ధర్మరాజుకు ధైర్యాన్ని తెలియజేస్తున్నటువంటి విధంగా భీష్మాచార్యుల వారు అన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ అండగా ఉండగా శిశుపాలుడు కాదు కదా, ఎవ్వడు కూడా ఈ యాగాన్ని నీకు అడ్డుకోలేడయ్యా, యాగము నిర్విఘ్నంగా పరిసమాప్తి అవుతుంది. అలా యాగము నిర్విఘ్నంగా పరిసమాప్తి కాకపోతే జన నష్టం అనేటటువంటిది జరుగుతుంది కనుక అలా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కీడు కలగకూడదు, అలాగే యాగానికి ఏ రకమైనటువంటి విఘ్నము కూడా రాకూడదు. అలా రాకుండగా ఏం చెయ్యాలి అనేటటువంటిది వాసుదేవుడు చూసుకుంటాడు. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహంతోనే వాసుదేవుడు రక్షణగా ఉండగా ఈ రాజసూయ యాగం నడుస్తూ ఉన్నది. అలా నడుస్తున్నటువంటి ఈ రాజసూయ యాగంలో నీకు విఘ్నం అనేటటువంటిది లేదు అని చెప్పి భీష్మాచార్యుల వారు తెలియజేస్తూ ఉన్నారు. ఇలా ధర్మరాజు ఏం చేశాడయ్యా ఇక్కడ అనంటే సమస్త క్షత్రియ లోకాన్ని కూడా ఆహ్వానించాడు. అలా క్షత్రియ లోకాన్ని ఆహ్వానించి
శ్రీకృష్ణ పరమాత్మకు అగ్రపూజ చేయడం చేత ఆయన క్షత్రియ లోకాన్నంతటిని కూడా అవమానించాడు అనేటటువంటిది శిశుపాలుడి యొక్క ఆక్షేపణ. అలా శిశుపాలుడు ఆక్షేపిస్తూ ఆ ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు అధర్మాన్ని ఆచరించాడు. ఎలా ఆచరించాడు అంటే భీష్ముని యొక్క మాటలు విన్నాడు. భీష్ముని మాటలు విని తాను చేయకూడనటువంటి పని చేశాడు అని ఆ రాజలోకం ముందర శిశుపాలుడు ఆక్షేపిస్తూ ఉన్నాడు. అలా తీవ్రమైనటువంటి ఆక్షేపణలు చేస్తూ సహదేవుడు తమని అవమానించాడనేటటువంటి నిర్వేదం చేత, అలాగే తాము గొప్ప బలవంతులమనేటటువంటి నిశ్చయం చేత ఇక యుద్ధానికి సిద్ధపడ్డాడు శిశుపాలుడు. అలా ఆ శిశుపాలుడు యుద్ధానికి సిద్ధపడితే ఆ రాజసూయ యాగానికి విఘ్నాన్ని కలిగించడానికి ఇది ముందుగా రచన చేసుకున్నటువంటి పన్నాగము అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ గ్రహించాడు. అలా శ్రీకృష్ణ పరమాత్మ దీనిని గుర్తించినటువంటి వాడై తరువాత జరగబోయేటటువంటి అంశాలన్నింటినీ కూడా వైశంపాయన మహర్షి జనమేజయ చక్రవర్తికి తెలియజేస్తున్నాడయ్యా అని అన్నారు. అలా తెలియజేస్తూ వైశంపాయన వారు అంటూ ఉన్నారు, వైశంపాయన ఉవాచ తదసాగర సంకాశం దృష్ట్వా నృపతిమండలం సంవర్తవాతాభిహతం భీమం క్షుబ్ధమివార్ణవం. ఎప్పుడైతే శిశుపాలుడు లేచి ఇక తన తోటి రాజులందరినీ కూడా అధర్మాన్ని ఆచరించినటువంటి పాండవులను, అలాగే అగ్రపూజకు అనర్హుడైనప్పటికీ కూడా తాను అర్హుడు అని అగ్రపూజను స్వీకరించినటువంటి వృష్ణివీరులందరినీ కూడా మనం యుద్ధంతో ఎదుర్కొంటాము అని చెప్పి అన్నాడో, అలా వారి సైనిక సమూహాలు భీకరమైనటువంటి అరుపులతో గొప్ప అట్టహాసాలతో ఆ సభా ప్రాంగణం అంతా కూడా ఆ యజ్ఞ వేదిక ఒక యుద్ధ భూమిగా మారిపోయిందట. అలా యుద్ధ వాతావరణాన్ని అంతటిని కూడా సృష్టించాడు శిశుపాలుడు. సృష్టించినటువంటి వాడి గురించి చెబుతూ అంటున్నాడు జనమేజయ, ప్రళయకాలంలో సంవర్త మేఘముల చేత, ఆ సంవర్త వాతముల చేత, గాలుల చేత ఆ సముద్రము అల్లకల్లోలంగా ఎలాగైతే తయారవుతుందో అలా ఇప్పటి వరకు నిశ్చలంగా ఉన్నటువంటి ఆ సభ, ఏదైతే ధర్మరాజు యొక్క రాజసూయ యాగ ప్రాంగణం ఉందో అది ఒక్కసారిగా అది అల్లకల్లోలంగా తయారయ్యింది అని అన్నాడు. దేని చేతయ్యా అనంటే ఇక్కడ ఆ గొప్ప సంవర్తవాయులతో భయంకరంగా సుడులు తిరుగుతున్నటువంటి సముద్రము ఉప్పొంగుతూ ఉంటుందో అలా ఈ రాజసమూహం అంతా కూడా ఇక్కడ అన్నాడు నృపతి మండలం, ఈ రాజసాగరం ఏదైతే ఉందో శిశుపాలను అనుసరిస్తున్నటువంటి రాజసముదాయం అంతా కూడా వృష్టి పాండవులతో తలపడ్డానికి సిద్ధపడ్డారట. ఇక్కడ నారదుడు చెప్పాడు రాజసూయం అనేటటువంటిది మిక్కిలి కష్టములతో కూడుకున్నటువంటిది, విఘ్నాలు వస్తాయయ్యా అని. అలాంటి విఘ్నమే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాంటి విఘ్నాన్ని చూసినటువంటి ఆధర్మరాజు స్థితి ఏ విధంగా ఉందయ్యా అనంటే, రాజసూయ యాగం పూర్తవ్వకపోగా కొత్తగా ఇప్పుడు విఘ్నం ఏర్పడేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈ యుద్ధం అనేటటువంటిది సంభవిస్తే ఆ యుద్ధం వలన జరగవలసినటువంటి ఆ రాజసూయ యాగం నిరాటంకంగా సాగుతుంది అనుకున్నటువంటి ఆ యాగము కాస్త అది అడ్డుకోబడుతుంది. ఈ శిశుపాలుడి యొక్క పన్నాగం కూడా ఇదే అయి ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అలా శిశుపాలుని మాటలు విని అతని పక్షాన చేరినటువంటి వారందరూ కూడా యుద్ధం చెయ్యాలి అని సంకల్పించారు. అలా సంకల్పించినప్పుడు ధర్మరాజు ఇక తాను చేయవలసినటువంటి పని ఏమిటా అని ఆలోచిస్తున్నాడు. ఇదే శిశుపాలుడు మనం దిక్పాలకుల యొక్క దిగ్విజయం చెప్పుకునేటప్పుడు భీముడు వెళ్ళాడు తూర్పు దిక్కుకు. తూర్పు దిక్కుకు వెళ్ళి మొదట ఆ చేది రాజ్యానికి వెళ్ళాడు. చేది రాజ్యానికి వెళితే ఈ శిశుపాలుడు కూడా ఎవరయ్యా అనంటే సోదరుడే అవుతాడు. ఎందుకంటే వసుదేవుడి యొక్క చెల్లెలి కుమారుడే, అలాగే వసుదేవుడి చెల్లెలి కుమారులైనటువంటి వారే పాండవులు, అలాగే శిశుపాలుడు కూడా. మరి వీరిద్దరూ కూడా అన్నదమ్ములే కదా. అలా భీముడు తూర్పు దిక్కుకు వెడితే ఆ రోజు శిశుపాలుడు ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేస్తున్నాడని చాలా సంతోషించి కావాలంటే రాజ్యాన్నే తీసుకొని వెళ్ళవయ్యా అని పలికినటువంటి ఆ శిశుపాలుడు ఈరోజు ఈ సభలో శ్రీకృష్ణుని పట్ల ఉన్నటువంటి వైరిభావం చేత, శత్రుత్వ భావం చేత తాను ధర్మరాజు తన యొక్క సోదరుడు అగ్రజుడు అనేటటువంటి దాన్ని కూడా మరచి ఆ ధర్మరాజును, అలాగే కురువృద్ధుడైనటువంటి భీష్మాచార్య వారిని, ధర్మాత్ముడైనటువంటి ఆ భీష్ముని నిందిస్తూ వీరిద్దరినీ కాదు అని చెప్పి పరమాత్మ నిందకు కూడా దిగాడు. అలా ఈ శిశుపాలుడు
తాను ఈ రాజ్యాన్ని ఇస్తానన్నటువంటి వాడు పరుషమైనటువంటి మాటలతో తన రాజులందరినీ కూడా తన వెంట తీసుకొని యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటే వారిని శాంతింపజేసినా కూడా విననటువంటి పరిస్థితిలో ఇక ఆ రాజసూయ యాగంలో యాగ ప్రాంగణంలో యుద్ధ వాతావరణం నెలకొని యుద్ధము జరుగుతుందేమో అనేటటువంటి స్థితిలో ఇక వారిని ఏ విధంగా శాంతింపచేయాలి అనేటటువంటి ఆలోచన ఎక్కడో ఈ రాజసూయ యాగం ఆగిపోతుందేమో అన్నటువంటి భయంతో ధర్మరాజు అలా ఆయన తొందరపాటుతో ఆయనకు మానసికమైనటువంటి ఆందోళన మనసులో ఉన్నటువంటి ఆ ఆందోళన కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆ ఆందోళన కలిగినప్పుడు పెద్దలైనటువంటి వారిని అడగాలి. ఎవరిని అడగాలయ్యా అక్కడ అంటే ఇవన్నీ కూడా సమస్తము తెలిసినటువంటి వాడు ఉన్నాడు ఆయన భీష్మాచార్యుల వారు. ఆ ధర్మరాజు భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఆ భీష్ముని మార్గాన్ని తెలియజేయమని అడుగుతూ ఉన్నాడు అని అన్నాడు. అలా తెలియజేయమని అడుగుతున్నటువంటి అది ఏమిటి అనంటే రోషాత్ ప్రచలితం సర్వం ఇదమాహ యుధిష్ఠిర భీష్మం మతిమతాం ముఖ్యం వృద్ధం కురు పితామహం బృహస్పతిం బృహత్తేజః పురుహూత ఇవారిహ. ఆ రాజసముదాయం అంతా కూడా రోషాత్ ప్రచలితం గొప్పదైనటువంటి కోపం చేత ఆగ్రహం చేత రోషం చేత తమ యొక్క పరాక్రమాన్ని ప్రదర్శించాలి అని చెప్పి ఊగిపోతున్నటువంటి మహాసముద్రంలాగా ఉందట. అలా ఉన్నటువంటి ఆ రాజసముదాయాన్ని అంతటి కూడా అది రాజసూయ యాగానికి ముప్పు కలిగించకూడదు, ఆటంకాన్ని కలిగించకూడదు. కనుక ఏ రకమైనటువంటి విఘ్నాన్ని కలిగించకుండా ఉండాలి అనంటే ఆలోచించాడు ధర్మరాజు. ఎవరయ్యా దీనికి మార్గం చెప్పగలిగేటటువంటి వాడు? భీష్మం మతిమతాం ముఖ్యం వృద్ధం కురు పితామహం. శ్రేష్ఠుడైనటువంటి వాడు, ధర్మాత్ముడైనటువంటి వాడు, బుద్ధిమంతులలో అతి శ్రేష్ఠుడైనటువంటి భీష్మాచార్యులు కాక మరొకరెవరూ కూడా చెప్పలేరని వారితో వారిలో ఉన్నటువంటి అలజడిని చూసి భయపడి తొందరపాటు పడినటువంటి ధర్మరాజు ధర్మనిరుతుడైనటువంటి వాడు కానీ కర్తవ్యతామూఢుడయ్యాడు. అంటే ఏం చెయ్యాలో ఆయనకు తెలియటం లేదు. ఏం చెయ్యాలో తెలియనటువంటి ఆ డోలాయమాన స్థితిలో బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు కురువృద్ధుడైనటువంటి భీష్మాచార్యుల వారి దగ్గరకు వెళ్ళాడు. అలా భీష్మ పితామహుని చూసి శత్రు సంహారకుడు గొప్ప తేజస్సు కలిగినటువంటి బృహస్పతిం బృహత్తేజాహ పురుహూత ఇవారిహ. పురుహూత అంటే ఇంద్రుడు. ఇంద్రుడు ఏ విధంగా అయితే ఆ బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడుతాడో ఆ విధంగా ధర్మరాజు భీష్ముడితో ఈ విధంగా పలికాడయ్యా అని అన్నాడు. ఆ ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడాడు, అలాగే భీష్మాచార్యుల వారు ఏం తెలియజేశారు అనేటటువంటి అంశాలను మనం రేపటి రోజున చక్కగా ప్రస్తావన చేసుకుందాం. ఇలా శిశుపాల వధ అనేటటువంటి అనుపర్వలోనికి మనం ప్రవేశించి ఆ శిశుపాలుడి యొక్క సంహారానికి కారణమైనటువంటి విషయాలన్నింటికీ కూడా ఏ రకమైనటువంటి ప్రస్తావనలు లేదా మాటలు జరిగాయి అనేటటువంటి అంశాన్ని ఈ అనుపర్వలో చక్కగా రేపటి నుండి ప్రస్తావన చేసుకుందాం. ఇలా ఈ శిశుపాలుడు సృష్టించినటువంటి యుద్ధ వాతావరణాన్ని తెలియజేసేటటువంటి శ్లోకరత్నాలను ఆచార్యముఖత చక్కగా పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అథ అథ శ్రీ మహాభారతే శ్రీ మహాభారతే సభా పర్వాంతర్గత సభా పర్వాంతర్గత శిశుపాల వధాఖ్యాను పర్వణి శిశుపాల వధాఖ్యాను పర్వణి చత్వారింశోధ్యాయః చత్వారింశోధ్యాయః వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ తతస్సాగర సంకాశం దృష్ట్వా నృపతిమండలం సంవర్తవాతాభిహతం భీమం క్షుబ్ధమివార్ణవం రోషాత్ ప్రచలితం సర్వం ఇదమాహ యుధిష్ఠిరః భీష్మం మతిమతాం ముఖ్యం వృద్ధం కురు పితామహం బృహస్పతిం బృహత్తేజాః పురుహూత ఇవారిహ
इति श्री महाभारते सभा पर्वांतर्गत शिशुपाल वधाख्यानुपर्वणि चत्वारिंशोऽध्याये श्लोकद्वयम् प्रायण चक्कगा पूर्ति चेसुकुन्नाम అలాగే ఆచార్యుల వారు ప్రతిరోజు కూడా ఒక మంచి మాటను తెలియజేస్తూ ఉన్నారు. ఆ సుభాషితాన్ని తెలుసుకొని అలాగే ఆ శ్లోకరత్నాన్ని చక్కగా పారాయణ చేసుకొని తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తేన వ్యాస దివాకరేణ సతతం మాత్యాజి మేమానసం. మనం ప్రతిరోజు కూడా చెప్పుకుంటూనే ఉంటాం, సర్వే భవంతు సుఖినః. ఈ విధంగా అపుత్రాః పుత్రిణ సంతు, పుత్రిణ సంతు పౌత్రిణః, అందరూ కూడా జీవంతు శరదాంశతం, అందరూ కూడా కొన్ని వందల సంవత్సరాల వరకు అందరూ కూడా సుఖంగా ఉండాలి. ఈ దీర్ఘాయువుకు ఏదైనా ఒక కారణం ఉందా? సామాన్యంగా అందరూ కూడా నాకు దీర్ఘమైన ఆయుష్ కావలసిందే అని పట్టుపట్టి ఎన్నెన్నో శరీరానికి సంబంధించినటువంటి వైద్యాలను స్వీకరించడం కానీ లేకపోతే మానసికమైనటువంటి చికిత్సలను తీసుకుంటూ ఉంటారు. అందుకు వాటి గురించి మనుస్మృతిలో కూడా ఒక కారణాన్ని చెబుతారు. అంటే అకాల మృత్యు అనేది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని చెబుతూ, అనభ్యాసేన వేదానాం ఆచారస్య చ వర్జనాత్ ఆలస్యాత్ అన్నదోషాచ్చ మృత్యుః విప్రాన్ జిఘాంసతి. ఇక్కడ జిఘాంసతి అని అంటున్నారు. జిఘాంసతి అంటే చంపేస్తుంది. మృత్యు చంపడం అంటే ఏంటి అంటే తనను తనే జీవుడు చంపుకుంటాడు. అంటే తన ఆయుహానికి తనే కారణమవుతున్నాడు జీవుడు. అది ఎలాగా అంటే వాటికి నాలుగు కారణాలు చెబుతారు. మొట్టమొదటిది అనభ్యాసేన వేదానాం. అందరూ కూడా వేదాభ్యాసం చేయాలి. వేదాభ్యాసం చేయనప్పటికీ కూడా వేదాల్లో చెప్పినటువంటి పురాణాలను కానీ వీటిని వింటూ ఉండాలి. అంటే పూర్వకాలంలో ప్రతి ఇండ్లలో కూడా లేకపోతే ప్రతి ఒక్క వీధిలో కూడా వీధిలో నాటకాలు ప్రదర్శిస్తూ తద్వారా ఎన్నో నీతి వాక్యాలు చెబుతూ మన జీవితంలో సత్ప్రవర్తన అనేది ఒక భాగం కాదు, జీవితమే సత్ప్రవర్తన పూర్వకంగా ఉండాలనే విషయాన్ని తెలిపేవారు. ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా అందరూ కూడా దీర్ఘాయుషుకులు అవుతారు. వీటికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులు. వీరు నలుగురు కూడా మనం పూర్వమే ఒకసారి వారి గురించి ప్రస్తావన చేసుకున్నాం. యథోత్పన్నా తథైవాహం అని అంటారు వారి గురించి చెబుతూ. అంటే వారు పుట్టినప్పటి నుండి ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. వారు ఎప్పుడు పుట్టారంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం పుట్టారు. వారు పుట్టడమే 4 నుండి 5 సంవత్సరాల పిల్లలు ఎలాగైతే ఉంటారో ఆ విధంగా ఆ కుమార రూపంలో పుట్టారు. ఇప్పటికీ అంతే వయసు వారిది. వారి వయస్సు అనేది పెరగలేదు. అలాగే వారు గట్టిగా ఉన్నారు, అనగా వారి శరీరం చాలా దృఢంగా ఉంది. ఎందుకు ఉంటే అభ్యాసేన వేదానాం అంటే ఇక్కడ అన్ని కూడా ఏవైతే వ్యతిరేకంగా అభావపూర్వకంగా ఏవైతే చెప్పారో వాటిని భావపూర్వకంగా మార్చుకుంటే మనకు దీర్ఘమైనటువంటి ఆయుష్ కలుగుతుంది. ఎప్పుడు కూడా ఆ పరమాత్మ యొక్క చింతనలో వారు ఆసక్తులై ఉంటారు కాబట్టి వారు దీర్ఘాయుష్కులు ఎలాగైతే ఉన్నారో మనం కూడా వేదాలను అభ్యసించడం కానీ పురాణాలను శ్రవణం చేయడం కానీ చేస్తే మనకు కూడా ఆయుష్ అనేది పెరుగుతుంది. తర్వాతది ఆచారస్య చ వర్జన. కాస్త మనం చెప్పుకోవాలంటే ఈ ఏ కారణం ఏదైతే ఉందో దీన్ని మనం అందరం కూడా ప్రాయశః వదిలేశాం. ఆచారం అనేదే మనకు లేదు. ఎందుకంటే మనం ప్రతిరోజు పారాయణ చేసుకుంటూనే ఉంటాం. ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత. ధర్మం అనేది ఆచారం ద్వారా నిలబడుతుంది. అనగా మనం మన జీవితంలో ఆచారాన్ని మనం ఖచ్చితంగా పాటిస్తే మనం ధర్మ మార్గంలో ఉన్నట్టే. ఈ ఆచారం అనేది పలు విధాలు. దాన్ని మనం అభ్యాసపూర్వకంగా అయినా ఉండొచ్చు, లేకపోతే ఆహారపూర్వకంగా అయినా ఉండొచ్చు. అన్ని విధాలు కూడా ఆచారం అనేది ఉంటే చాలు, ఖచ్చితంగా మనం ఆ దీర్ఘమైనటువంటి ఆయుష్ను పొందవచ్చు. పూర్వకాలంలో ఈ ఆచారం అనేది ఎక్కడ ఉండేది అంటే ఎక్కువగా వంటింట్లో ఉండేదంట.
అంటే వంటింట్లో ఎవరు పడితే వారు వెళ్ళడం, ఎప్పుడు పడితే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఖాద్య పదార్థాలను తాకడం అనేది జరిగేది కాదు. ఆ ఖాద్య పదార్థాలు ఎప్పుడు కూడా శుద్ధంగా ఉండేవి. వాటిని స్వీకరించిన అనగా ఆచారబద్ధంగా ఏదైతే వంట చేసి ఉంటారో వాటిని స్వీకరించిన వారు కూడా దీర్ఘమైన ఆయుష్ కలిగి ఉండేవారు. ఆ విధంగా ఆచారం అనేది ఉండాలి, తద్వారా దీర్ఘమైన ఆయుష్ కలుగుతుంది. ఇక ఆలస్యాత్, ఆలస్యం అనేది మన జీవితంలో అది కూడా ఒక భాగమే. ఎందుకంటే ఎప్పుడు లేయాలి అంటే ఉదయం 4:30 సుమారు లేయాల్సిందే, కానీ మనం పడుకోవడం చాలా లేటుగా పడుకుంటున్నాం, లేయడం కూడా మనం లేటే, అంటే దీన్నే ఆలస్యము అంటారు. తద్వారా ఏమైపోతుంది అంటే మన జీవితం అనేది మనం సూర్యోదయం తర్వాత ఎన్ని క్షణాల వరకైతే పడుకొని ఉంటామో అన్ని సంవత్సరాల ఆయుష్ తరుగుతుంది అనే విషయాన్ని అనేక స్మృతుల్లో ధర్మశాస్త్రాల్లో చెప్పారు. అంటే అటువంటి ఆలస్యాన్ని ఆచరిస్తున్నాము, మన ఆయుష్ని మనమే హాని చేసుకుంటూ ఉన్నాము. ఇక చివరిది అన్నదోషాచ్చ. ఇది కాస్త చెప్పుకోవడానికి మనం సిగ్గుపడచ్చు, కానీ ఈ కాలంలో దీన్ని చెప్పుకోకపోతే మనం ఇంకా అధర్మం చేసిన వారమే. అంటే అధర్మాన్నే చేస్తున్నాము, కానీ ఇదే ధర్మం అనే భ్రాంతిలో మనం ఉన్నాం. అందులో చెబుతారు అన్నదోషాచ్చ, అన్నం యొక్క దోషాల వలన మన ఆయుష్ అనేది చాలా శీఘ్రంగా పతనమవుతూ ఉంది. సరిగ్గా అన్నాన్ని స్వీకరిస్తే, సరి అయిన ఆహారాన్ని స్వీకరిస్తే ఖచ్చితంగా ఆయుష్ పెరుగుతుంది. పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టుగా ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహార సాత్విక ప్రియా అని, ఏవైతే సత్వపూర్ణమైనటువంటి అంటే జీవునికి అలాగే జీవునికి సంబంధం ఉన్నటువంటి శరీరానికి సత్వాన్ని నింపే ఆహారాలు ఏవైతే ఉన్నాయో, ప్రాచీన పద్ధతిలో ఉన్నటువంటి ఆహారాలు ఏవైతే ఉన్నాయో, ఆహారాలను స్వీకరిస్తే ఖచ్చితంగా మనం ఆయుష్ పెరుగుతుంది. ఈ కాలంలో ఏదో ఒక అన్నం తింటూ ఉంటాం, ఆ అన్నం ఎలాగంటే దాదాపుగా మాడిపోయి ఉంటుంది ఆ అన్నం. ఆ అన్నాన్ని మనం లొట్టలు వేసుకుని తింటూ ఉంటాం, మాడిపోయి ఉంటుంది లేకపోతే అది చెడిపోయి ఉంటుంది. అటువంటి అన్నాన్ని మనం స్వీకరిస్తూ ఉంటాం, ఆ విధమైనటువంటి అన్నాన్ని స్వీకరించకూడదు. ఇక ఇక్కడ ఎందుకు అన్న విషయం అన్నదోషాచ అని చెబుతారంటే, ఈ అన్నదోషం గురించే దాదాపుగా మనుస్మృతిలో 30 శ్లోకాల వరకు కూడా వివరిస్తారు. ఈ 30 శ్లోకాలు నేను చెప్పి వివరిస్తే రేపటి నుంచి మీరు నేను ఏం భోంచేయలేము, ఏమి తినలేము. అంటే ప్రతిరోజు మనం ఏవైతే స్వీకరించకూడదు అని చెప్పారో వాటినే స్వీకరిస్తూ ఉన్నాం. కానీ సామాన్యంగా తెలుసుకుంటే మాత్రం నిషిద్ధమైనటువంటి రోజులలో, ఉదాహరణకి ఆదివారం నాడు ఉసిరికాయ తినకూడదు అని చెబుతారు. కానీ మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళుంటాము, పిల్లలు అడిగారు అని మనం టకాని వాటిని కొనిస్తాం, ఆ విధంగా ఇవ్వకూడదు. అలాగే నిషిద్ధ శాఖలు, నిషిద్ధమైనటువంటి కూరగాయలు ఉన్నాయి, నిషిద్ధమైనటువంటి పండ్లు ఉన్నాయి, వాటిని స్వీకరించకూడదు. ఇక పాలు ఎలాగ వస్తున్నాయి మనం చూడట్లేదు, కానీ ఇక్కడ చెబుతారు పాలు ఎలాగొస్తున్నాయి, ఆ పాలు ఎటువంటివి అనేదాన్ని పరీక్షించి స్వీకరించండి, తద్వారా మీకు ఆయుష్ అనేది దీర్ఘంగా ఉంటుంది అని చెప్పారు. కాబట్టి అటువంటి ఈ 4 కారణాలు మనం మన జీవితంలో మనం అలవరుచుకుంటే ఖచ్చితంగా అందరూ కూడా దీర్ఘమైనటువంటి ఆయుష్ని పొందిన వారు అవుతాము. కాబట్టి అటువంటి సల్లక్షణాలను మనం మన జీవితంలో పెంపొందించుకుందాం చెప్పుకుంటూ ఈ శ్లోకరత్నాన్ని మనం ఇప్పుడు పారాయణ చేసుకుందాం. అనభ్యాసేన వేదానాం అనభ్యాసేన వేదానాం ఆచారస్య చ వర్జనాత్ ఆచారస్య చ వర్జనాత్ ఆలస్యాదన్న దోషాచ్చ ఆలస్యాదన్న దోషాచ్చ మృత్యుర్ విప్రాంజిఘాంసతి మృత్యుర్ విప్రాంజిఘాంసతి. ఈ విధంగా మనుస్మృతిలోని సుభాషితాన్ని పారాయణ చేసుకున్నాం. ఇక మనం గోవిందనామ సంకీర్తన కార్యక్రమాన్ని ఆడియో ద్వారా నిర్వహించుకుందాం. ఆ గోవిందుడి యొక్క కృపకు పాత్రలవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద
నంద నందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మా మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వెనుగాణ ప్రియ వెంకటరమణ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శార్య గదాధర గోవింద విరజాతి దస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనామ్రధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వారధివందన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వటిక సలవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్తుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద
ಸ್ವರೂಪ ಗೋವಿಂದ ಭಕ್ತ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣ ಗೋವಿಂದ ನೀರ ಜನಾಭ ಗೋವಿಂದ ಅತಿ ರಾಮ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಹರಿ ಸರ್ವೋತ್ತಮ ಗೋವಿಂದ ಜನಾರ್ದನ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಜಗತ್ ಸಾಕ್ಷಿ ರೂಪ ಗೋವಿಂದ ಅಭಿಷೇಕ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪಾಪ ನಿವಾರಣ ಗೋವಿಂದ ರತ್ನ ಕಿರೀಟ ಗೋವಿಂದ ರಾಮಾನುಜನುತ ಗೋವಿಂದ ಸ್ವಯಂ ಪ್ರಕಾಶ ಗೋವಿಂದ ಆಶ್ರಿತ ಪಕ್ಷ ಗೋವಿಂದ ನಿತ್ಯ ಶುಭಪ್ರದ ಗೋವಿಂದ ನಿಖಿಲ ಲೋಕೇಶ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಆನಂದ ರೂಪ ಗೋವಿಂದ ಅತ್ಯಂತ ರಹಿತ ಗೋವಿಂದ ಇಹ ಪರದಾಯಕ ಗೋವಿಂದ ಯುವರಾಜ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಪರಮ ದಯಾಳು ಗೋವಿಂದ ಪದ್ಮನಾಭ ಹರಿ ಗೋವಿಂದ ತಿರುಮಲ ವಾಸ ಗೋವಿಂದ ತುಳಸಿ ವನಮಾಲ ಗೋವಿಂದ ಶೇಷ ಸಾಯಿನಿ ಗೋವಿಂದ ಶೇಷಾದ್ರಿ ನಿಲಯ ಗೋವಿಂದ ಮತ್ಸ್ಯಾವತಾರ ಗೋವಿಂದ ಏಳು ಕೊನ್ನರ ಮಾಡ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದೇತಿ ಸದಾ ಸ್ನಾನಂ ಗೋವಿಂದೇತಿ ಸದಾ ಜಪಃ ಗೋವಿಂದೇತಿ ಸದಾ ಧ್ಯಾನಂ ಸದಾ ಗೋವಿಂದ ಕೀರ್ತನಂ ಅನಿ చెప్పినట్టుగా మన జీవితంలో గోవింద భాగం అనేది చాలా ప్రముఖమైనది. అటువంటి గోవింద నామ సంకీర్తన కార్యక్రమాన్ని 108 గోవింద నామములతో మనం చక్కగా నిర్వహించుకున్నాం. ఇక మనం క్షమా ప్రార్థనాదులను కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన ಯದಕ್ಷರ ಪದ ಭ್ರಷ್ಟಂ ಮಾತ್ರಾಹೀನಂ ಚ ಯದ್ ಭವೇತ್ ತತ್ ಸರ್ವಂ ಕ್ಷಮ್ಯತಾಂ ದೇವ ನಾರಾಯಣ ನಮೋಸ್ತುತೇ. ಅಥ ಲೋಕಕ್ಷೇಮ ಪ್ರಾರ್ಥನಾ ಸ್ವಸ್ತಿ ಪ್ರಜಾಭ್ಯ ಪರಿಪಾಲಯಂತಾಂ ನ್ಯಾಯೇನ ಮಾರ್ಗೇಣ ಮಹೀಂ ಮಹಿಷಾಃ ಗೋಬ್ರಾಹ್ಮಣೇಭ್ಯ ಶುಭಮಸ್ತು ನಿತ್ಯಂ ಲೋಕಾ ಸಮಸ್ತಾ ಸುಖಿನೋ ಭವಂತು. ಅಥ ಭಗವತ್ ಸಮರ್ಪಣಂ ಕಾಯೇನ ವಾಚಾ ಮನಸೇಂದ್ರಿಯೈರ್ವಾ ಬುದ್ಧ್ಯಾತ್ಮನಾ ವಾ ಪ್ರಕೃತೇ ಸ್ವಭಾವಾತ್ ಕರೋಮಿ ಯದ್ಯತ್ ಸಕಲಂ ಪರಸ್ಮೈ ನಾರಾಯಣಾಯೇತಿ ಸಮರ್ಪಯಾಮಿ. ಅಥ ಮಂಗಳಂ ಶ್ರಿಯಃ ಕಾಂತಾಯ ಕಲ್ಯಾಣ ನಿಧಯೇ ನಿಧಯೇರ್ಥಿನಾಂ ಶ್ರೀವೇಂಕಟನಿವಾಸಾಯ ಶ್ರೀನಿವಾಸಾಯ ಮಂಗಳಂ.